క్లాస్ లో వచ్చేసి మనము వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అని దాని పేరు వచ్చేసి రౌండ్. ఓకే, సో రౌండ్ అనే ఫంక్షన్ గురించి దీంట్లో ఓన్లీ మనము సింటాక్స్ పరంగా చెప్పుకుంటున్నాము, ఇంకా దీని గురించి ఇంకా ఉంటుంది. అది మనం ఒక్కొక్కటి మనం క్వరీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కొక్క ఫంక్షన్ అనేది యూజ్ చేసుకోవడానికి అవుట్పుట్ ఇవ్వడానికి చెప్పుకుంటాము. చూడండి, ఎక్స్ప్రెషన్ అండ్ ప్రికాషన్ అండ్ ఇంటీజర్ అండ్ ఫంక్షన్ ఇంటీజర్ అండ్ రిటర్న్స్ ఎక్స్ప్రెషన్ టైప్. మనం అయితే ఏమైతే ఎక్స్ప్రెషన్ టైప్ అయితే ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని మనకు ఇది అవుట్పుట్ ఇచ్చేస్తారు. ఓకే, చూడండి, ఇప్పుడు నాకు రౌండ్ అనేది 3 తోటి రౌండ్ చేయాలి, తర్వాత ఫంక్షన్ అనేది 1 ఇస్తున్నాను. ఓకే, 1 ఇస్తున్నాను. ఇప్పుడు పరాన్సిస్ క్లోజ్ చేసేస్తే ఇది ఇక్కడ 3 వరకు మాత్రమే రౌండ్ చేసేస్తారు. అంటే ఇక్కడ మనకు కింద చూసుకున్నట్లయితే 3 వరకు మాత్రమే రౌండ్ చేయడం జరుగుతూ ఉంది. అదే కనుక ఇప్పుడు 2 ఇస్తున్నాను, చూడండి 2 వరకు రౌండ్ అప్ చేసేస్తాను, 2 వరకు రౌండ్ చేసేస్తాను, 2 జీరోస్ వస్తాయి. తర్వాత 3 ఇచ్చినాం అనుకో, 3 వరకు రౌండ్ చేసేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ వ్యూ. ఓకే, ఇట్ ఓన్లీ బేసిక్ అన్నమాట. ఇంకా ఫర్దర్ సెషన్స్లలో మనం ఇది మనకు రియల్ టైంలో ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు ఇంపార్టెంట్ ఫంక్షన్ అన్నది మనం క్వరీస్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్యం కూర్చుకు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్పీ క్లాసెస్ చూస్తూ ఎస్పీ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.